యావత్పాటికి ముఖ్యంగా పురుగు పెడితే ఎక్కువ ఉంటుంది. ఇది ఈ టైంలో ఈ మాడలో అయితే గాల్లో తేమ సైతం ఎక్కువైతేనప్పుడు ఈ ఇట్లా పురుగు తినేసి ఈ ఆకులని పత్రార్థమంతా కొక్కేస్తుంది. దీని ద్వారా మనకి పూత దిగుబడి పూర్తిగా తగ్గిపోతుంది. ముఖ్యంగా రైతుకి ఆమదంలో ప్రధాన శత్రువు ఈ పురుగు నామాల పురుగు ఉంటుంది. ఈ పురుగు బీడిద కోసం ప్రతి 25 రోజులు ఖచ్చితంగా మందు కొట్టి గాల్లో తేమ శాతం ఎక్కువైనప్పుడే ఈ పురుగు వచ్చేది. దీనికి మన పౌడర్ రూపకంగా అయితే పాలరాయిల్ డస్ట్ కానీ పెన్నువాలు కానీ క్లోరిపిరిపాస్ కానీ కొట్టి దీన్ని నివారించు. ఇది నివారణ మన సాధ్యంలో నేను చెప్పు మనం దిగుబడి ఆలోచన చేసే పని లేదు. ఈ పురుగు ఉధృతి ఎక్కువైందంటే ఆటోమేటిక్గా మనకి పంట దిగుబడి తగ్గిపోతుంది.